ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. సినీ ఇండస్ట్రీలో న్యూ టాలెంట్ ని ప్రోత్సహించడంలో ముందుంటాడు మెగాస్టార్ చిరంజీవి. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడంలో కూడా ఆయనది పెద్ద మనసే. కొత్త సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాడు ఆయన. అందులో నటించిన నటీనటులు తన ఇంటికి పిలిపించి మరీ వారి టాలెంట్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అందుకే ఇండస్ట్రీలో చాలామంది ఆయన గొప్పతనాన్ని పొగుడుతూనే ఉంటారు. తాజాగా మరోసారి అలాంటి పనే చేశారు మెగాస్టార్. ప్రముఖ నటుడి పుట్టినరోజు సందర్భంగా స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ ఆయనతో కేక్ కట్ చేయించారు చిరు. మరి ఆ విశేషాలు అంటే తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. నవరస నటన సార్వభౌముడు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన విలక్షణమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారు 700కు పైగా సినిమాల్లో నటించారు కైకాల. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో ఇంటిలోనే చికిత్స పొందుతూ లేవలేని పరిస్థితిలో కైకాల ఉన్నారు. గతేడాది శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ కైకాల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్ళి కైకాలకు, ఆయన కుటుంబ సభ్యులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు కైకాలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం కైకాల పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేయించి బర్త్డే విషెస్ చెప్పారు. అనంతరం కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు చిరంజీవి. పెద్దలు కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున వారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గత ఏడాది కూడా చిరంజీవి ఆయన భార్య సురేఖతో కలిసి కైకాల సత్యనారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.